మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మత్స్యకార సంఘం నాయకులు నీలకంఠం అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇబ్బందులు పడ్డ మత్స్యకారులను జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగానే తొలి బడ్జెట్లోనే మత్స్యకారుల అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తే గత ముఖ్యమంత్రి తోలు తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు. సమావేశంలో వాసుపల్లి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసిన మత్స్యకార సోదరులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆంధ్ర 23 జిల్లాలో కానీ 40 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యే నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖం మనం చేస్తాం. మరి నేను, నా పేరు బుడ్డా నీలకంఠం, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్, ఏపీ మెకానిజీ ఫిషింగ్ బోర్డ్ ఆఫ్ ఆపరేటర్స్ కాదు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కోస్టల్ మెకానిక్ ఫిషింగ్ బోర్డ్ ఆఫ్ ఆపరేటర్స్ నేను గౌరవాధ్యక్షులుగా ఉంటున్నాను. దివంగత నేత, పూజ్యులు, పెద్దలు మా గురుగారైన రాజశేఖర రెడ్డి గారిని 2003 ఏప్రిల్ 6 తేదీన అప్పుడు మీ అందరికీ శివశంకర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు ప్రెస్కి. అప్పుడు అంత ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు. మరి ఆ మీటింగ్కి సుమారు 30,000 మంది వచ్చారు. మరి పాత్రిక అన్ని మీడియాలు కూడా ఫ్రంట్ పేజీలో మెయిన్ పేపర్లు రావడం మాత్రం దానికి మీరు అందరూ కూడా నాకు పూర్తిగా సహాయసహకారాలు అందించారని ఈ సభాముఖం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశాఖపట్నంలో కనీవి నీరు ఎరిగిన రీతిలో మత్స్యకారులు ఎస్టీలో కలపాలని మేము 56 రోజులు దీక్షలు తీస్తే మీరు మాకు పూర్తిగా మద్దతు ఇచ్చి మాకు ఈ స్థాయిని రప్పించడం మాత్రం ముఖ్యంగా పాత్రిక సోదరులకి పాత్రికేయ సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలు వచ్చేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టాడు, మా ప్రభుత్వం వచ్చేటైతే మత్స్యకారులు ఎస్టీ జాబితా చేరుస్తారన్నాడు. ఆయన చేర్చలేదు కాదు కదా. మరి గంటా శ్రీనివాసరావు గారు మన జిల్లా మంత్రి ఉండేటప్పుడు ఆయన మమ్మల్ని దీక్ష దగ్గరకు వచ్చి దగ్గరుండి సీఎం వస్తున్నాడు తప్పకుండా మీకు ప్రకటిస్తానని చెప్పి తీసుకెళ్ళారు. మరి మీ మీడియా వారు కూడా రాశారు, మత్స్యకారు తొక్క తీస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, మీ ఎంత చూస్తాను కూడా అంటాం. అదన్నీ మీడియాలో కూడా వచ్చింది. మరి ఆయన మేనిఫెస్టోలు పెట్టాడే, మీ పెట్టమని చెప్పలేదు కదా. అలాగే అదే సంవత్సరం మళ్ళీ నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారు దినోత్సవం నాడు విజయవాడలో 1,000 మంది ముందు, మత్స్యకారుల ముందు, మీడియా ముందు మత్స్యకారులు ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాదని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ తరుణంలో బోయిల్లి వాల్మీకి కలిపి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాడు. మరి అన్ని రాష్ట్రాల్లో మీకు తెలుసు 18 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీగా ఉన్నాం, 2 రాష్ట్రాల్లో మాత్రం మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ, అది ఎక్కడంటే తమిళనాడు, పాండిచ్చేరి. మరి చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి ఇవాళ తీర ప్రాంతంలో ఉన్న 9 జిల్లాల్లో కూడా మరి కుర్రాడు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు మత్స్యకారులు. తీర ప్రాంతం అంతా మీరు చూడండి, ఎక్కడ కూడా విజయనగరం ఎక్కడైనా విశాఖపట్నం సిటీలో పోయి తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఫుల్గా మత్స్యకారులు ఓటు వేసి గెలిపించారు ఇవాళ. ఆ తన్నులో మరి రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరిగిన బడ్జెట్ దివంగత నేత మా గురుగారు రాజశేఖర రెడ్డి గారు కూడా అంత బడ్జెట్ పెట్టలేదు. కానీ ఆయన ఒక గొప్ప విషయం చేశాడు, మేము సబ్సిడీ లేదు అసలు, 500 లీటర్లు ఉండేది చంద్రబాబు నాయుడు టైంలో. మీ రిప్రజెంటేషను 3,000కి పెడితే 1 లీటర్ కూడా తగ్గించకుండా 3,000 లీటర్లకి, అప్పుడు డీజిల్ 34 రూపాయలు అండి, ఈవేళ 71 రూపాయలు, 72 రూపాయలు ఉంది ఇవాళ. 6 రూపాయల 3 పైసలు మహానుభావుడు ఇచ్చాడు, అదే 6 రూపాయల 3 పైసలు కంటున్నాయి తప్ప కానీ కిరణ్ కుమారెడ్డి ప్రభుత్వం కానీ, రోసయ్య గారి ప్రభుత్వం కానీ, మరి చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా 1 రూపాయి పెంచలేదండి. ఇప్పుడు డీజిల్ రేట్స్ ప్రకారంగా, రేటు ప్రకారంగా మాకు 13 రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, జీవో విడుదల చేశాడు, కానీ పైసలు అయితే మాత్రం ఇవ్వలేంతవరకు. అలాగే వేట విరామ సమయంలో 4,000 ఇస్తానడు, కానీ వేట సాటే 2 నెలలు వచ్చింది, ఇంతవరకు ఆ 4,000 రూపాయలు కూడా ఆయన ఇవ్వలేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పన్నారు, అలాగే ఆయుధ సబ్సిడీ 13 రూపాయలు చేస్తున్నారు,
ఓ నెల రెండు నెలల టైం ఇవ్వండి అని చెప్పన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది, అది అందరూ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా కూడా తెలుసు. ఆయన 13 రూపాయలు చేస్తానని చెప్పన్నాడు. అదే కాకుండా ఎవరైతే ఇవాళ మత్స్యకారులు ఉన్నారో 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టాడు. తర్వాత వేట విరంలో 4000 ఉంటే 10000 రూపాయలు ఇవాళ చేశాడు. ఇవాళ ఇంత మహోత్తరమైన కార్యక్రమాన్ని నాకు తెలుసుండి ఈ 13 జిల్లాల్లో కాదు ఏ రాష్ట్రంలో కూడా మత్స్యకారు ఇలాంటి రైతులు ప్రకటించలేదు సార్. ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం ఇవాళ. మరి తొలి బడ్జెట్లోనే 1 సంవత్సరంలో 100 కోట్లు బడ్జెట్ పెట్టారంటే ఇది ఆసామాసా బడ్జెట్ మాత్రం కాదు, నిజంగా రాష్ట్ర ప్రజల తరఫున అందరికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అలాగే మోపిదేవి గారి కోసం మీకు తెలుసు, ఆయన ఓడిపోయినా సరే మళ్ళీ మంత్రిచ్చి గౌరవించి మళ్ళీ ఆ స్థానం కూర్చోబెట్టిన మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు వరకు ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళకి అంటే మంత్రి పదవి ఇచ్చారా? ఆ గంత మాత్రం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని రాష్ట్ర మత్స్యకారు కులాలు 14 కులాలు ఉపకులాలు ఉన్నప్పటికీ అన్ని కులాల తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ.